ఏ అమ్మ అడిగింది ఏ తల్లి అడిగింది నాయనా నా బిడ్డ పేరు చేస్తా లక్ష రూపాయలు ఇమ్మని చెప్పి ఎవరన్నా అడిగిందా ఎవరు మన నిర్పత్రం ఇచ్చిందా ఇవ్వలే ఇవ్వలే మరి 29 రాష్ట్రాలనే బయట మరి అక్కడ బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది మరి అక్కడ ఎందుకు ఆడపడుతలేరా అక్కడ ఆడపడుతలు మీకు ఓట్లు ఇస్తలేరా మరి వాళ్ళ ఓట్లతో మీరు గెలుస్తలేరా మరి ఎందుకు ఆడపడుతలకు మీరు న్యాయం చేయలేకపోతున్నారు కనీసం తాగడానికి వరేనలు నీళ్ళు వరేనలు వచ్చి ఇలా హెలికాప్టర్ సంచవాద దిగి అయ్యేది వచ్చిరాని భాషలో మాట్లాడి ఇలా ఏదో చెప్పిపోతే తెలంగాణలో ఎవరో చెవులు పూలు పెట్టుకుంటారు తెలంగాణోడి కష్టం తెలుసు తెలంగాణోడి తెలంగాణ తెలంగాణ ఆత్మగౌరవం తెలుసు తెలంగాణోడికి ఏ విధంగా తీర్పియాలో అది ఒక తెలంగాణ వాడికి మాత్రమే తెలుసు పొగడతలకపోరు కష్టం తెలిసిన వ్యక్తి నమ్మకం తెలిసిన వ్యక్తి ఒకసారి ఎవరైనా కడుపు నమ్మితే చివరిదాకా నమ్మేటువంటి తత్వం ఉన్నది తెలంగాణ ప్రజలకు మాత్రమే ఎవడో మన కులమోడు చెప్పినాను మన మతమోడు చెప్పినాను కులాలకు పాటు పెట్టి ఇయ్యల కులం కలిసి కుల సంఘటన వేసుకొని వస్తే వాళ్ళ మాటలు నమ్మితే మొదటికే మోక్షం వస్తుంది తెలంగాణలో సామెత ఉంది మంది మాటలు నమ్మి మనం పోతే మళ్ళీ వచ్చేకి ఏమైందా అది నాకు తెలియదు మీరే చెప్పాలి ఇన్పడలే నీకు ఇన్పడరా మారు మనం పోతే మీకు చెప్పబోతేనే చెప్తాం మనకి సాధన చెప్పి తెలంగాణలో కారట నాకు అర్థమైంది మంది మాటలు నమ్మి అనిపోతే మళ్ళీ వచ్చేవాడికి ఇల్లాగమైందంట అందుకనే మన ఇల్లు అయినటువంటి బీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని ఆరం చేసుకుంటే మళ్ళీ 8 సంవత్సరాల కింద ఏ బాధపడ్డామో ఏ కోసపడ్డామో అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు మీకు తెచ్చుకుంటారని అంటలేను కానీ ఈయల బీఆర్ఎస్ పార్టీ సైనికులం ఈయల ముదలని అన్నం తింటున్నారు ఈయన సంతోషంగా బతుకుతున్నారు రైతులు సంతోషంగా ఉన్నారంటే అది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త చేసినటువంటి గొప్ప కార్యక్రమం కేసీఆర్ గారు రైతు పార్టీ ఇచ్చిందంటే అది కేసీఆర్ గారికే వచ్చిన మాట కాదు పార్టీ కార్యకర్తగా పార్టీ నాయకుడిగా అది మీ గొప్పతనంగా మీరు భావించాలి కేసీఆర్ గారు ఏ సంక్షేమ పథకం పెట్టినా ఏ మంచి పని చేసినా అందులో మనకు ఉన్నటువంటి మంచి పనిలో ఈ జీవితంలో ఒక మంచి కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా కారణంతో కార్యకర్తగా ఇవాళ నీకు చప్పుకోదగ్గ గౌరవం చరిత్రలో నిలిచిపోయే గర్వం నీకు మనిషి ఏ మనిషి అయినా సరే ఏ మనిషి అయినా 1000 సంవత్సరాలు బతకడానికి ఇక్కడ రాలే బతుకుతామా 1000 సంవత్సరాలు 100 సంవత్సరాలు మించి బతకలేకపోతున్నాం ఏ మనిషి అయినా సరే ఏ నాయకుడైనా సరే 100 సంవత్సరాలు పాలించడం 1000 సంవత్సరాలు బతకలేం 100 సంవత్సరాలు పాలించలేం కానీ బతికినంత కాలంలో నీకు ప్రజలిచ్చినటువంటి ఈ పదవిలో ఎంత మందికి ఉపయోగపడ్డావు అనేది మన తర్వాత గుర్తించుకొని గొప్పగా మన తర్వాత గొప్పగా ఒక 500 ఏళ్ళు 100 సంవత్సరాలు 50 సంవత్సరాలు గొప్పగా మన తర్వాత చెప్పుకునే విధంగా ఇవాళ మనం పనిచేయాలి అధికారం వచ్చిన తర్వాత ప్రజలను మర్చిపోయి ఇవాళ బెడచెమట పెడితే అది పద్ధతి కాదు ఏ పేదవాడైనా మనం అనుకోవాలి రాజకీయాలకు రావాలి మనమే వాళ్ళ దగ్గరికి పోయినాం ఇవాళ నీ పదవి ఇవ్వండి తప్పకుండా మీకు సేవ చేస్తామని చెప్పి వాళ్ళ దగ్గర పోతే కేసీఆర్ గారిని నమ్మి పార్టీని నమ్మి మనం నమ్మి మిమ్మల్ని నమ్మి ఈ అధికారం ఇచ్చారు అందుకే ఈ అధికారంలో 9 సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలు చేసామంటే అది కేసీఆర్ గారు చెప్పినటువంటి కార్యక్రమాలు అమలు చేసింది మీరు కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా ఈ జీవితంలో ఇంతకన్నా గొప్పగా ఏ పార్టీలో ఉన్నా ఇంత మంచి పేరు రాదు ఇవాళ హరి జనార్దన్ గుర్తించిందంటే అది నా గొప్పతనం కాదు పార్టీ గొప్పతనం ప్రజలకు చేసిన సేవ వల్ల ఇవాళ పార్టీకి వచ్చినటువంటి గొప్పతనం ఆ గొప్పతనాన్ని ఇచ్చింది ఒక మీరే అందుకే ఇవాళ పార్టీ గుర్తించింది ఇవాళ నియోజకవర్గంలో 60,000 మంది సభ్యత్వాలు ఉన్నారు మరి సభ్యత్వాలు చేసుకున్నాం మరి వాళ్ళు ఏంటి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏంటి వాళ్ళ ఇదే కార్యకర్త ఎందుకున్న ఇబ్బందులు ఏంటి మరి వాళ్ళతో ముచ్చటించాలి వాళ్ళతో మాట్లాడాలి మరి వాళ్ళ సమస్యలు ఏమున్నాయి ఇటు ప్రజల సమస్యలు తీరుతున్నాం మరి పార్టీ అధికారం రావడానికి కార్యకర్తలకు పట్టించుకోవాల్సినటువంటి బాధ్యత నా మీద మీ అందరూ తెలుసు రాజకీయాలు అభివృద్ధితో కాకుండా ప్రభుత్వం నుంచి నిధులతో కాకుండా సొంతంగా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఒక ట్రస్ట్ ఏర్పాటు ట్రస్ట్ ద్వారా సంవత్సరానికి ఒక 4 కోట్లు 5 కోట్లు ఖర్చు పెట్టి అంగరంగ వైభవంగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ పెళ్లిని జరుగుతామంటే గూగుల్ అడిగినా ఇంకో సాఫ్ట్వేర్ అడిగినా ఎవరినైనా తీసుకో డైరెక్ట్ గా నా కనుక నేను చూపిస్తుంది అది మీదికే చూపిస్తుంది అయ్యా నేను మరిచిన పెళ్లి చేస్తున్నాను నాకు పదనం కాదు నాకు డబ్బులే కానీ
సేవ మాత్రం మీది డబ్బు ఇవ్వమే పెట్టగలరు కానీ సేవ చేసేది మీరు కాబట్టి నాకు రాలే పుణ్యం బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా బిఆర్ఎస్ నాయకుడిగా అది మీ పుణ్యంగా అది మీ గొప్పతనంగా చెప్పుకోవచ్చు మీ గొప్పతనంగా చెప్పుకోవచ్చు ఇయ్యాల తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో 294 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ ఏ ఒక్క ఎమ్మెల్యే సొంత డబ్బులు పెట్టి ఓ ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకొని పేదవాళ్ళు చదువుతున్నారు కాబట్టి అన్ని సదుపాయాలు కల్పించాలనే ఆలోచన తోటి ఇప్పటికే 3 స్కూళ్లను 9 కోట్ల రూపాయలతో అంగరంగ వైభవం తీసి కార్పొరేట్ స్థాయిలో చేసినటువంటి ఎమ్మెల్యే ఎవరంటే మరిజనార్దన్ రెడ్డి మరి మరిజనార్దన్ రెడ్డికి పదవి రావడానికి కారకులు ఎవరు మీరు అందుకే నేను చేసినటువంటి భాగంలో ఆ పుణ్యం మీకోసమే